మరి ఉత్తరం చూద్దామండి ఖమ్మం నుంచి జగదీష్ రాస్తున్నారు లక్ష్మీ నారాయణలు లక్ష్మీ గణపతి అంటారు కదా ఇద్దరు లక్ష్ములు ఒకటేనా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు లక్ష్మి అనేటటువంటి ఒక లక్ష్మి అయినా ఆమె ఆమెకి అనేక రకాల అప్పుడు అష్టలక్ష్ములు అంటూ ఉంటాం విజయము కూడా లక్ష్మి విజయలక్ష్మి సంతానం కూడా లక్ష్మి సంతాన లక్ష్మి ఇట్లా లక్ష్మి అనేక రూపాల్లో ఉంటుంది ఇంద్రుని యొక్క సంపద అంతా కూడా దూర్వాస మహర్షి యొక్క శాపం కారణంగా సముద్రం పాలైపోయింది ఆ సంపదని మొత్తం సంపద అంటే లక్ష్మి స్వరూపమే కదా దాన్ని బయటికి తీసుకురావటం కోసమని దేవతలు రాక్షసులు అందరూ కలిసి సముద్ర మథనం చేశారు ఆ సముద్ర మథనం చేసినటువంటి సందర్భంలో పుట్టేటటువంటి వాటిల్ని కేటాయింపులు జరిగాయి ఆ ఈ మాట పుట్టేది ఫలానాయనికి ఈ మాట పుట్టేది ఇంద్రుడికి అన్నారు ఐరావతం వచ్చింది ఇంద్రుడు తీసుకువెళ్ళాడు అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాట వచ్చేటటువంటి వస్తువు ఈ మాట వాట ఈంది ఈయన ఆ లెక్కలో లక్ష్మి వాట గణపతికి పడింది అందువల్ల సముద్రం నుంచి లక్ష్మి పుట్టంగానే దాన్ని తీసుకోవలసినటువంటి అర్హత ఎవరిదైందంటే గణపతిదైంది అందువల్ల గణపతి ఆమె లక్ష్మి అసలు నారాయణ యొక్క పత్ని నారాయణనే సేవించేది కాబట్టి ఆ నారాయణ్నే ఆమె పొందుతూ ఒక అంశతో గణపతి దగ్గర కూడా చేరింది ఆయన వాటా కాబట్టి అందువల్ల ఆ క్రమాన్ని తప్పకుండా సముద్రం సమయంలో ఆయన పొందాడు కాబట్టి దాన్నే సిద్ధి లక్ష్మి అన్నారు విజయలక్ష్మి వీర్యలక్ష్మి సంతానాలకు వీరలక్ష్మి సంతాన లక్ష్మి ఇన్ని లక్ష్ములు ఉన్నప్పుడు సిద్ధి లక్ష్మి అనేవి కూడా ఆ సముద్రం నుంచే వచ్చాయి ఆ లక్ష్ములు ఈయనకి చేరాయి అని చెప్పి అట్లాగే ఈయనకి ఆ లక్ష్మి అంశ ఈయన్ని చేరిందని చెప్పి లక్ష్మీ గణపతిగా చెప్పటం అనేటటువంటిది ఉన్నది అలా ఇప్పుడు ఒక లక్ష్మి ఒక అమ్మాయే ఆయన దగ్గరికి వెళ్ళటం ఈయన దగ్గరికి రావటం ఇలా ఆలోచించకూడదు దేవతల బాధలు అంటే వాళ్ళ శక్తులు ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాము గంగ ఉన్నది ఈ గంగా అనేటటువంటిది ఒక శక్తి జల శక్తి ఈ జలశక్తి ఎవరిది అని అంటే పరమశివుని ఎత్తిన గంగ చేరింది ఆయన ఆమెను స్వీకరించాడు కాబట్టి గంగ శివుని యొక్క భార్య అయింది ప్రళయకాలంలో జలప్రళయం చేస్తాడు అప్పుడు ఆయన శక్తి గంగే కాబట్టి గంగ ఆయన భార్య అయింది సముద్రుడు ఉన్నాడు సముద్రుని యొక్క శక్తి ఏమిటి జలమే సముద్రుని శక్తి జలము లేకపోతే సముద్రం లేడు కాబట్టి ఆయన శక్తే దేవత దేవతల భార్యలు అంటే దేవతల శక్తులే సముద్రుని యొక్క శక్తి ఏమిటి జలం జలం అంటే గంగ కాబట్టి సముద్రుని యొక్క భార్య కూడా గంగ అయింది అక్కడ శివుడి భార్యని సముద్రుడు తెచ్చుకున్నాడా సముద్రుడి భార్యని శివుడు ఎత్తుకెళ్ళాడా ఇలా ఆలోచించకూడదు అవి శక్తులు జల శక్తి ధనశక్తి ఈ శక్తులని ఎవరు ఆ శక్తుల్ని కలిగి ఉంటే వాళ్ళ భార్యలుగా ఆ శక్తుల్ని చెబుతాం అలా ఈ లక్ష్మీ శక్తి గణపతి దగ్గర కూడా ఉన్నది కాబట్టి ఆయనకి ఆయన్ని లక్ష్మీ గణపతిగా అంటే లక్ష్మీ గణపతిని కనుక సేవించేటట్లయితే మనకి సంపదలు చేకూరుతాయి ఆ లక్ష్మీ గణపతి యొక్క శక్తి లక్ష్మి సంపద ఆయన్ని శక్తి కాబట్టి ఆయన భార్యగా లక్ష్మీ గణపతిగా చెప్పాం రెండవది సముద్ర మధనంలో వచ్చిన ఆయన వాటా కాబట్టి అని చెప్పి తెలుసుకోవాలి మూడవది దేవతల యొక్క శక్తులే వాళ్ళ భార్యలు అనేటటువంటిది అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వీటిని సరైన రీతిలో అర్థం చేసుకోగలం లేకపోతే లక్ష్మీనారాయణ ఏమిటి లక్ష్మీ గణపతి ఏమిటి ఇవన్నీ చాలా గందరగోళంగా ఉంటాయి రాజ్యలక్ష్మి ఉన్నది రాజ్యలక్ష్మి ఎవరిది ప్రతి రాజుకి రాజ్యలక్ష్మి ఉంటుంది అంటే ప్రతిరాజుకి రాజ్యలక్ష్మి పత్నే అట్లా ధర్మరాజుని రాజ్యలక్ష్మి వరించింది అని అన్నారు మరి లక్ష్మి విష్ణుమూర్తి భార్య కదా అంటే ఇక్కడ రాజ్యలక్ష్మి అనేటటువంటి ఒక శక్తి ఈ శక్తి ధర్మరాజు సంపాదించుకున్నాడు కాబట్టి రాజ్యలక్ష్మి ధర్మరాజుది అయింది ఈ ధర్మరాజు రాజ్యలక్ష్మి అయింది కాబట్టి మరో రాజుకి రాజ్యలక్ష్మి ఉండదా ఆయనకి రాజ్యలక్ష్మి ఉంటుంది కాబట్టి సంపద అనేటటువంటిది ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఇప్పుడు లక్ష్మీపతి ఆయనకే ఉండి లక్ష్మీపతి అంటారు అంటే డబ్బు ఉన్నటువంటి వాడు అని డబ్బు ఉన్నటువంటి వాడిని అందరినీ మనం లక్ష్మీపతి అంటూ ఉంటాం లక్ష్మికి మగడని అంటే విష్ణుమూర్తి కాక వీళ్ళందరూ లక్ష్మికి మగుళ్ళు అనే అర్థం అక్కడ అంటే లక్ష్మి యొక్క యథార్థమైనటువంటి పతి విష్ణుమూర్తి ఆ శక్తిని బట్టి వీళ్ళు కూడా ఆమెకు పతులుగా చెప్పబడుతూ ఉంటారు అంతే తప్పితే ఇక్కడ మనం సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోకపోతే పురాణ విషయాలు అపార్థానికి గురవుతూ ఉంటాయి అందువల్ల గణపతికి ఆ సముద్రం నుంచి వచ్చే వచ్చినటువంటి ఆ శక్తి కూడా ఆయన వాటాగా ఇవ్వబడ్డది కాబట్టి ఆయన లక్ష్మీ గణపతి అయ్యాడు అసలు ఆమె నారాయణుని యొక్క సొత్తు కాబట్టి లక్ష్మీనారాయణగా ఉంటుంది ఎవరికి శక్తి ఉంటే శక్తి ఉంటే వాళ్ళని లక్ష్మీపతులు అంటూ ఉంటారు ఇవి ఏది ఒకదానికొకటి వ్యతిరేకం కాదు లేకపోతే వేరుగా దోషంగా ఆలోచించవలసి